మనతో పాటు ఇప్పుడు మార్కండేయులు గారు ఉన్నారండి. సో ఈ ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళతో మనము వాళ్ళ యొక్క అసలు వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ఉన్నాం కదా. సో అదేవిధంగా మనం ఇప్పుడు మార్కండేయులు గారితో ఉన్నాము. మరి వారి ద్వారా అసలు ఇక్కడ ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్, అసలు ఇక్కడ రావడానికి కారణం ఏంటి, అండ్ అతను ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ అనేది తెలుసుకుందాం. మార్కండేయ గారు నమస్తే అండి. చెప్పండి సార్. చెప్పండి, అంటే మీరు ఆర్టీసీ రిటైర్డ్ అన్నారు కదా, సో ఏం జాబ్ చేసేవారు? సూపర్వైజర్గా. ఎక్కడ, ఏ ఏరియాలో? వెస్ట్ గోదావరి, ఏలూరు, కొవ్వూరు. సో మీ ఓన్ కూడా అక్కడే ప్రాపర్ అయితే? అక్కడే ప్రాపర్ అయితే ఏలూరు. ఏలూరే. మరి రిటైర్డ్ అయ్యాక ఇక్కడికి వచ్చారా? రిటైర్ అయినా ఇక్కడికి వచ్చాం. అంతకుముందు మా పిల్లలు ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు. అంతకుముందు రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఎంతమంది పిల్లలు అండి? నలుగురు. నలుగురు పిల్లలు. ఎంతమంది ఆడపిల్లలు, మగపిల్లలు? ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. పెద్దవాళ్ళ ఇద్దరు మగపిల్లలు కూడా? అంతా పెద్దవాళ్ళే. మ్యారీడ్ అయిపోయింది అందరికి. సో మీ ఇద్దరు మగపిల్లలు కూడా ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నారు. మీ భార్య గారు ఉన్నారండి? లేరండి. కాలం చేస్తారా? ఓకే. ఎన్నేళ్ళు అవుతుందండి? 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ అవుతుందా? సో మీరు ఇక్కడ ఈ ఓల్డేజ్ హోమ్కి ఎప్పుడు రావడం జరిగింది? నేను వచ్చింది ఫిబ్రవరిలో అండి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చారు. సో దాదాపు ఒక 7-8 నెలలు అవుతుంది. 10 మంత్స్ అవుతుంది దాదాపు. ఎలా, మీ అబ్బాయిలే తీసుకొచ్చారా? అబ్బాయిలే తీసుకొచ్చారండి. పారాలిసిస్ టైప్ వచ్చింది, నేను కింద పడిపోయాను. దాంతో ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ చూపించిన తర్వాత ఇక్కడ హోల్డ్ తీసుకొచ్చాను. ఓకే. సో పెరాలిసిస్ వచ్చి ఉండింది ఒకప్పుడు. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చారా? మరి ఇక్కడ ఎలా ఉందండి కేరింగ్? చాలా బాగుందండి. ఎట్లా అన్ని ఫెసిలిటీస్ చాలా బెస్ట్. ఓకే. అండ్ ఇక్కడ మీకు నర్సింగ్ కూడా కేరింగ్ చేస్తున్నారా, ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారా? డైలీ చేస్తారు ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ డైలీ చేస్తారు. మార్నింగ్ టీ ఉంటుంది 10-7:30, 9:30 కల్లా టిఫిను, 12:30 కల్లా మీల్స్, తర్వాత మా ఈవినింగ్ 4:30 కల్లా టీ, 8:30 కల్లా మళ్ళీ మీల్స్. తర్వాత ఈ ఇక్కడ జరిగేటటువంటి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చేసేదాన్ని కూడా ఒక రాజు అనే ఒకతనం ఉన్నాడండి. ఇప్పుడు అన్ని రకాలుగా ఈ లెటర్కి వెళ్తాను కానీ ఈవెనింగ్కి వెళ్తాను కానీ ఆయనే హెల్ప్ చేస్తుంటాడు అతనే అందరికీ ఈ రూమ్లో. అది. సో మీకు ఇక్కడ ఉండడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, అన్ని రకాలుగా బాగుంది. సో మీ అబ్బాయిలు కూడా సపోర్ట్ చేశారు ఇక్కడ ఉండడానికి? అవును, వాళ్ళే తీసుకొచ్చారండి. వాళ్ళే తీసుకొచ్చారు, తీసుకొచ్చారు అన్నీ. సో మీ అబ్బాయిలు మళ్ళీ వస్తుంటారా అప్పుడప్పుడు చూడడానికి? వస్తుంటారండి, వీక్లీ వన్స్ వస్తుంటారు. వీక్లీ వన్స్ వస్తుంటారా? మనవాళ్ళు అట్లా ఉన్నారా? మనవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కొవ్వూరులో ఉన్నారు. మా మనవరాళ్ళు, ముగ్గురు మనవరాళ్ళు. ముగ్గురు మనవరాళ్ళు. ఒక చిన్న కుర్రాడు ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. మీ మనవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వస్తుంటాడు ఎప్పుడన్నా? వస్తాండి. పండగలకు ఎప్పుడన్నా వెళ్ళారా మరి ఈ మధ్య కాలంలో? నేను వెళ్ళటం కుదరదు కదండి, వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు వస్తుంటారా? ఎవ్రీ సండే ఏటు తెచ్చి పెడుతుంటారు ఇంటి దగ్గర నుంచి, స్నాక్స్ అయినాయని. అనిపిస్తుంటుందా ఎప్పుడన్నా వాళ్ళతోనే ఉంటే బాగుంటుంది కదా అని? అంటే అనిపిస్తుంది అంటే మనం పాసిబిలిటీ లేదు కదండి, అంత ఇమాజిన్ ఉంటుంది వెళ్ళాలండి, ఒక యాంగ్జైటీ ఉంటుంది. కానీ వెళ్ళాం, వెళ్ళే అంత ఓపిక లేదు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారండి మీకు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కోఆపరేట్ చేస్తారండి, అందరూ కూడా. అందరూ నాకు తెలిసి ఫ్రెండ్స్ అయిపోయింటారే. అంతా ఫ్రెండ్సేనండి, ఫ్యామిలీ అయిపోయింటారు. ఏ గొడవలు ఉండవు, ఎవరికాళ్ళే ఇచ్చేసుకుంటారు, హెల్ప్ చేసుకుంటాం. ఇప్పుడు ఆయన ఉన్నాడు అనుకోండి, లక్ష్మీ గారు అని, తర్వాత ఈయన ఇలా ఏడో ఎవరికోళ్ళు అందరూ మాట్లాడుకోవటం చేసుకోవటం ఇవన్నీ అన్ని రకాలుగా ఉంటుంది. టీవీ కూడా చూస్తుంటారా? టీవీ చూస్తూ ఉంటామండి, అదే పని కాల్సేపు. ఇంకా వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు కానీ లేదంటే వేరే వాళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు కానీ కలుస్తుంటారా? అంతా కలుస్తుంటారు, అందరి దగ్గరికి వెళ్తుంటారు, కలుస్తుంటారు. మీకు ఇంకా అంటే మీకు కావాల్సిన మనీ కానీ అట్లా ఇస్తుంటారా? మనీ అంత నెసరీ లేదు కదండి, ఇక్కడ మనం ఏం తెచ్చుకోవాలన్నా చేసుకోవాలన్నా తర్వాత అనుకోండి, అంతవరకు లేదు. అంటే మీ మెడిసిన్స్ అవన్నీ మామూలుగా వాళ్ళు తీసుకొస్తారు. ఇక్కడ కొన్ని చిన్న చిన్నవి ఉంటే బయట ఇస్తారు. ఇది హెడేక్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, ఇంకోటి ఏదైనా ఉంటే
ఫీవర్ కానీ ఉంటే వాళ్ళే అర్థం చేస్తారు. మిగిలిన మేజర్ అయితే పిల్లలు ఫోన్ చేస్తే వెళ్తేస్తారు, లేకపోతే మేడం ఫోన్ చేస్తే చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి మెడిసిన్ చెప్పిస్తారు. ఇక్కడ మనతో పాటు వీళ్ళని టేక్ కేర్ చేసే హెడ్ నర్స్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈయన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ స్థితిగతులు ఎప్పుడప్పుడు ఆమె చూస్తూనే ఉంటారు. రండి అండి, రండి ఇక్కడ. మరి ఇప్పుడు వస్తాను. ఫిజియోథెరపీ కానీ మన ఈ చేసే మనిషి వేరే ఉంటారు. ఈమె గారు అంటే బీపీ టెస్ట్లు కానీ మెడిసిన్స్ కానీ ఈమె తీసుకొచ్చిస్తారు మేడం గారు. సో ఎలా అండి ఈయన ఆరోగ్య స్థితిగతులు? ఎలా చాలా క్రిటికల్గా ఉన్నాడండి. అవునా? అసలు బతకడానికి లేదు. అయ్యో, రెండు రోజులు మూడు రోజులు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు. అంటే పైన ఉన్నాడు ఈయన, అందరు ఇక్కడే ఉండేవాళ్ళు. ఒకరు మార్చితే ఒకరు ఆ విధంగా ఉన్నాడు. కానీ రోజు రోజు మెరుగుపడుస్తూ వస్తుంది ఆరోగ్యం. అసలు కూర్చోలేడు, లేయలేడు, అన్ని మూమెంట్ కూడా ఉండేది కదండి. మూమెంట్ కూడా లేదు అసలు. అలాంటిది ఇప్పుడు కూర్చోవటం, లేగటం, ఏ విధంగా చేసుకోవటం, చేతులు కాళ్ళు చేసుకోవటం చాలా ఇదే. మీరు కూడా ఫిజియో చేస్తూ ఉంటారా? వేరే వాళ్ళు చేస్తారు. వేరే వాళ్ళు మామూలు బీపీను షుగర్ టెస్టులు చేస్తాను. మీరు ఏమేమి చేస్తుంటారండి? మెడిసిన్స్ ఇస్తాను, బీపీ షుగర్ చూస్తాను, క్యాథెటర్ వేస్తాను ఒంటికి రాకపోతే. సో ఫిజియో కూడా చేయిస్తున్నారా మీతో? డైలీ ఇప్పటికి కూడా? అవును, ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఆరోగ్యం? బాగుంది. చాలా బాగుందండి. కానీ నేను లేచి నడిచి అంత ఓపిక వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి. అసలు ఇట్లా కూర్చుని బెడ్ మీద పడుకోవడమే కానీ లేచే పరిస్థితి లేదు. అలాంటిది కూర్చోవటం, లేగటం, నుంచోవటం అన్ని రకాలుగా బాగుంది. మీ అబ్బాయిలు ఏమంటున్నారు మరి ఇప్పుడు? వాళ్ళు బాగా చూస్తున్నారండి. ఏ విధంగా ముందు నడటం అయితే వస్తే మట్టికి ఇంటికి వెళ్ళిపోదామనే, తీసుకెళ్ళిపోదామనే చెప్ప దీనిలో ఉండాలి. మరి వెళ్తారా? వెళ్తామంటే వెళ్ళే ఆ బోపిక ఉంటే వెళ్తా తప్పదు కదండి. అయితే బాగానే చూసుకుంటున్నారు. చాలా బాగుంటుందండి. చాలా ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, తొందరగా ఇంకా మీరు అనుకుంటున్నట్లు మంచిగా నడవాలని నేను ఆశిస్తున్నాను. మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా మళ్ళీ కలవండి, మీ మనవలను ఎత్తుకోండి, మీ ఫ్యామిలీతో దగ్గరగా ఉండండి. నాకు తెలిసి ఇక్కడ కూడా మీరు ఫ్యామిలీతో ఉన్నట్లే ఉన్నారు. ఫ్యామిలీతో ఉన్నట్టు ఉన్నానండి. కానీ ఎంతైనా సొంత ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి. కరెక్టే అనుకోండి, మీరు చెప్పింది కూడా కరెక్టే. అది అదేంటే ఎంతో ఓపిక ఉండాలి కదా మనకి, అంత ఎదురావాలి కదా. వస్తానే వస్తాను కూడా నేను ఆశిస్తున్నాను ఆ విధంగా ఇంటికి వెళ్ళిపోవాలని. ఖచ్చితంగా అండి. పిల్లలు కూడా అదే విధంగా ఆశిస్తున్నారు. ఖచ్చితంగా మీరు మీ ఆరోగ్యం బాగుపడుతుందని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు వెళ్దారు మళ్ళీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.